హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా అండి? అందరూ శివరాత్రిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మేమైతే ఒక ప్లేస్కి అయితే వెళ్ళామండి. అక్కడ తిరునాలు అయితే జరుగుతుంది, బాగా ఫేమస్ అన్నమాట ఇక్కడ. అలాగే ప్రభలు అయితే కడుతూ ఉంటారండి. నైట్ టైం అయితే చాలా బాగుంటుంది, తెల్లవారుజాము వరకు కూడా ఈ ప్లేస్లో అయితే ఉంటారండి. బాగా ఫేమస్ యనమలకుదురు అండి, విజయవాడలోని రామలింగేశ్వర నగర్ యనమలకుదురు అనమాట ఈ ప్లేసు. ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళిపోతున్నాము. మేమైతే శివరాత్రి సందర్భంగా అక్కడికైతే వెళ్ళామండి. టెంపుల్కి వెళ్ళడానికి బోల్డ్ అంతమంది జనమండి, బాగా రష్గా అయితే ఉందన్నమాట శివరాత్రి కాబట్టి. అలాగే మామూలు టైంలో కూడా మనమైతే వెళ్ళొచ్చండి, ఆటోలు అవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి కొండపైకి వెళ్ళడానికి. చాలా బాగుంటుందండి, ఒక టెంపుల్ అనే కాదు చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి కొండ మీద, ప్రశాంతంగా కూడా అనిపిస్తుందండి. విజయవాడలో ఉన్న వాళ్ళు ఒకసారి శివరాత్రి అయిపోయింది కాబట్టి తర్వాత ఒకసారి వెళ్ళి శివుని అయితే దర్శనం అయితే చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇట్లా ప్రభలు అయితే కడతారు, తెల్లవారేంత వరకు కూడా ఇలా తిరుగుతూ ఉంటాయన్నమాట ప్రభలు. చాలా బాగుంటుంది. కోటప్పకొండ తర్వాత యనమలకుదురు అనమాట ఇట్లా ప్రభలు కట్టి ఇట్లా ఊరేగింపుగా చేస్తారు. చాలా రష్గా అయితే ఉందండి. అందులో శనివారం వచ్చింది, నెక్స్ట్ డే సండే కాబట్టి మామూలుగా లేదండి, నడవడానికి కూడా ఖాళీ లేదు. ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఇలా కొండపైన దేవాలయం అయితే ఉంటుంది. ఇదంతా కూడా కొండ కింద అనమాట. చుట్టూ కూడా మనం తిరగడానికి దారి అయితే ఉంటుంది. ఈ ప్రభలను అయితే కొండ చుట్టూ అయితే తిప్పుతారనమాట. కుదిరిన వాళ్ళు 3 సార్లు, కుదిరిన వాళ్ళు ఒకసారి అయితే తిప్పుతారు. అంటే రష్గా ఉంటుంది కాబట్టి ఒకసారి అయినా సరే కంపల్సరీగా అయితే ప్రభలను అయితే తిప్పుతారండి. చూస్తున్నారు కదండి ఎంత బాగా అయితే రష్గా అయితే కనిపిస్తున్నారో. మేమైతే చిన్నపిల్లలను అయితే వేసుకొని అయితే వెళ్ళామండి. నడవడానికి కూడా చాలా ఇబ్బంది అనిపించింది, కానీ ఫస్ట్ టైం అనమాట మేము చూడటం. నేను మీకు కూడా చూపిద్దామని చెప్పి ఇలా వీడియో అయితే తీశాను. ఇంకా వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే నెక్స్ట్ టైము శివరాత్రికి అయితే ఈ ప్లేస్కి రావడానికి అయితే ప్లాన్ చేసుకోండి, చాలా బాగుంటుందన్నమాట. ప్రభలు చూడొచ్చు మనం, అలాగే దేవుణ్ణి కూడా దర్శనం అయితే చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే మొత్తం వీడియోని అయితే చూసేసేయండి. కొత్తగా చూసేవాళ్ళు మాత్రం ఛానల్ని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎంజాయ్ చేస్తుంది మా అమ్మాయి.